హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. నాకేంటంటే 10 ఇంచ్ సబ్వూఫర్స్ రెండు రన్ అవ్వాలి నాకు, అందుకని చెప్పి 200 వాట్స్ స్టీరియో బెడ్ తెప్పించాను నేను ఫ్లిప్కార్ట్లో. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కొనుక్కోండి మీరు. ఇది మనకి ప్యాకింగ్ అయితే నార్మల్గా ఒక పేపర్లో చుట్టించాడు, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఇది బోర్డు మనకి చూడడానికి అయితే ఇలా ఉంది. దీంట్లో 5200-1943 4 మోస్ఫెట్స్ యూజ్ చేశాడు. 2 మోస్ఫెట్స్ వచ్చేసి ఈ ఛానల్కి 2 మోస్ఫెట్స్ యూజ్ చేశాడు అన్నమాట. ఇది పవర్ సప్లై 24/0/24 వోల్ట్ యూజ్ చేయాలి మనం. ఇది లెఫ్ట్ ఛానల్ అవుట్పుట్, ఇది లెఫ్ట్ ఛానల్ ఇన్పుట్, ఇది రైట్ ఛానల్ అవుట్పుట్, ఇది రైట్ ఛానల్ ఇన్పుట్. ఇది క్లిప్ టైప్ ఇచ్చాడు మనకి ఈజీ కనెక్ట్ చేసుకోవడానికి. బోర్డు అయితే చూడడానికి బాగానే ఉంది. ఇది పవర్ సెక్షన్. ఇది దీనికి 24/0/24 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నాను నేను. ఈ గ్రీన్ వైరు గ్రౌండ్ తీసుకున్నాను నేను, నీట్గా షార్టింగ్ చేసేసుకోండి. ఈ బ్రౌన్ వైరు 24-వోల్ట్ తీసుకున్నాను నేను. ఇది 24+వోల్ట్, అక్కడ మన అన్నీ మెన్షన్ చేసి ఉంటాడు, స్పీకర్ అని ప్లస్ అని మైనస్ అని అన్నీ మనకి క్లియర్గా రాసి ఉంటాయి, చూసి నీట్గా చేసేసుకోండి. ఇది సబ్వూఫర్ లైన్, నేను డైరెక్ట్ సబ్వూఫర్ నుంచి తీసేసుకున్నాను. అక్కడ SP+, SP- అని ఉంటుంది, చూసి కరెక్ట్గా సోల్డరింగ్ చేసేసుకోండి. ఇన్పుట్ లైన్ ఇది, నేను బ్లూటూత్ ప్యానెల్ నుంచి సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డ్కి ఆల్రెడీ కనెక్ట్ చేసేసుకున్నాను. ఇది సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డు అవుట్పుట్. ఇది నీట్గా సోల్డరింగ్ చేసేసుకున్నాను. ఇట్లా నీట్గా ఒక పిన్కి టచ్ అవ్వకుండా నీట్గా సోల్డరింగ్ చేసేసుకోండి. వైరింగ్ అయితే అయిపోయింది, సింగిల్ ఛానల్లో పెట్టాం మనం. ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం.